అయితే ఇక్కడ మాత్రం ఒకటి రెండు పాయింట్లు చెప్పాలి. అందులో ఆవిడ వ్యాంపు కేశం, వ్యాంపు వేషం, నిర్మాత కృష్ణవేణి గారు వారి భర్త మీర్జాపురం రాజావారు. అది అయిన తర్వాత మరో వ్యాంపు వేషం, అది అయిన తర్వాత మళ్ళీ కూడా వ్యాంపు వేషమే వేయాల్సి వచ్చింది. చిత్రం కీలుగుర్రం. కీలుగుర్రంలో వ్యాంపు వేషం ఏమిటి అంటే రాక్షసి మోహిని, చాలా దారుణంగా ఉంటుంది. భూలోకంలోకి వచ్చిన తర్వాత చాలా అందంగా మారిపోయి వేటకి వచ్చిన రాజును బుట్టలో వేసుకుని ఆ రాజ్యాన్ని అంతటి భ్రష్టు పట్టించి రాత్రులు ఏనుగుల్ని గుర్రాల్ని చంపి తినేటటువంటి దారుణమైన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నేను వెయ్యను గాక వెయ్యను అన్నారు అంజలిదేవి గారు. మీర్జాపురం రాజావారు మరి ఆవిడ వేయనంటుంది, ఏం చేద్దాం కృష్ణ అని చెప్పేసి కృష్ణవేణి గారిని అడిగారు. ఈవిడ ఆబ్లిగేటరీ మొట్టమొదటి మన సంస్థ ద్వారా పరిచయం అయింది కదా అని చెప్పేసి కృష్ణవేణి గారు వెళ్ళి మళ్ళీ అంజమ్మ గారిని, మా ఏమిటంటే లేదంటే క్యారెక్టర్ గురించి వివరించి చెప్పారు, ఇన్ని డ్యాన్సులు ఉంటాయి, ఇంత ఫీట్ ఉంటుంది, మీరే చూస్తారు ఆ డ్యాన్సులు ఏమిటో కూడా. అటువంటి వేషం చెప్తే వేస్తాను, వన్ కండిషన్. లిటిగేషన్ పెట్టారు ఆవిడ, మీరు నాకు పాటలు పాడతా అంటే నేను వేస్తానండి అని చెప్పేసి అన్నారు. అంటే ఆ రోజుల్లో కృష్ణవేణి గారు అంటే మహా అద్భుతంగా పాటలు పాడేవారు అన్నమాట. ఆ పాటలు కూడా ఇప్పుడు మీరు వింటారు. సరే ఇంకేం చేస్తారు, ఆవిడ నిర్మాత మీరు పాటలు పాడితే నేను వేస్తాను కాబట్టి సరే ఆ వేషం నువ్వే వెయ్యాలి కాబట్టి నేనే పాడతా అన్నారు ఆవిడ. ఆ పాటల్లో ఒక పాట తాపీధర్మ, మొత్తం పాటలన్నీ స్క్రిప్ట్ అంతా తాపీధర్మారావు గారు, అలాగే మన సంగీతం కూడా ఘనశాల వెంకటేశ్వరరావు. ఆ కృష్ణవేణి గారు సంగీత దర్శకుడుగా ఘంటసాల గారిని ప్రమోట్ చేయకపోతే మనకి ఆయన యొక్క గీతాలు దక్కేవి కావేమో అనిపిస్తుంది. సైమల్టేనియస్గా వారు మూడు పిక్చర్లు తీశారు, మన దేశం, కీలుగుర్రం, లక్ష్మమ్మ. మరి రామారావు గారిని మన దేశం ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, ఘంటసాల గారిని ప్రమోట్ చేశారు, రమేష్ నాయుడిని ప్రమోట్ చేశారు, ఎస్వి రంగారావుకి రీఎంట్రీ ఇచ్చారు, వీళ్ళందరికీ అవార్డ్స్ వచ్చాయి. అంటే చరిత్ర గతాన్ని మర్చిపోతుంది, చరిత్ర మర్చిపోతున్నారు. షీఈస్ నాట్ వర్రీడ్. అయితే మాకు రావటమే చాలా ఆనందంగా భావిస్తూ ఇప్పుడు ఆ చూచి తీరవలదా నాచదరంగము వేసి తీరవలదా అనే పాటని పద్మావతి గారు పాడి వినిపిస్తారు. తీరవలదా నాచదరంగము వేచి చూడవలదా, ఆడుచు పాడుచు అవలీల మహా, ఆడుచు పాడుచు అవలీల మహా, రాజును పట్టి తినే ఏ రాజును పట్టి తినే లేని పరి కోటలోన గల సాటి లేని పగ దూతను మీటి తినే, చూచి తీరవలదా నా సదరంగము వేచి చూడవలదా, పింగుల చేసి గుర్రాలను పూల్చి తినే, ఎంగుల చిటికెను పింగుల చేసి గుర్రాలను పూల్చి తినే, తంత్రము పన్నే మంత్రి ఆటలకు, తంత్రము పన్నే మంత్రి ఆటలకు మంత్రము కట్టి తినే, చూచి తీరవలదా నా సదరంగము వేచి చూడవలదా. ఎగువను చూపిన టెంపరి బంటును ఎగురవేసి తినిగా, ఎగువను చూపిన టెంపరి బంటును ఎగురవేసి తినిగా, ఆశలు తీరగా త్రోసి రాజనుచు, ఆశలు తీరగా త్రోసి రాజనుచు, ఆట కట్టేదన చూచి తీరవలదా నా
చదరంగము వేచి చూడవలదా మేడం. మేడం గారు చక్కగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు 48లోకి. థ్యాంక్ యూ.